పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల షాపింగ్ కాంప్లెక్స్ లో లీజుదారులు పాతికేళ్లుగా పాతుకుపోయారు. ప్రభుత్వానికి నామమాత్రపు కిరాయి చెల్లిస్తూ అధిక రేట్లతో ఇద్దరులకు కిరాయికి ఇస్తున్నారు. ఎలాంటి శ్రమ లేకుండానే నెల నెల వేలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. వారికి ఉన్న పలుకుబడితో షటర్స్ కు టెండర్స్ నిర్వహించకుండా అడ్డుపడుతున్నారు. సంబంధిత అధికారులను మేనేజ్ చేస్తూ నామమాత్రపు కిరాయి చెల్లించే విధంగా ఒప్పందం చేసుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ లీజుదారులకు కాసుల వర్షం కురిపిస్తుండగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల షాపింగ్ కాంప్లెక్స్ షటర్స్ కిరాయికి తీసుకున్న లీజుదారుల్లో చాలా మంది స్వతహాగా దుకాణాలు నిర్వహించడం లేదు. ఇతరులకు అధిక ధరలకు కిరాయికి ఇచ్చి కాలు కదపకుండానే నెల నెల వేలాది రూపాయలు జేబులో వేసుకుంటున్నారు. వారికి ఉన్న పలుకుబడితో షటర్స్ కు టెండర్స్ నిర్వహించకుండా రాష్ట్ర స్థాయిలో లాబింగ్ నిర్వహిస్తూ వారి పేరు మీదనే రెన్యువల్ చేయించుకుంటున్నారు. దీనితో కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనే వారికి అవకాశం రావడం లేదు. అలాగే ప్రస్తుతం షటర్స్ లో వ్యాపారం నిర్వహిస్తున్న వారు లీజుదారులకు అధిక మొత్తంలో చెల్లించి నష్టపోవాల్సి వస్తుంది. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో సుమారు 21 సంవత్సరాల క్రితం 24 పెద్ద షటర్స్, 2 చిన్న షటర్స్ తో కూడిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. నామమాత్రపు ఫీజు తో 21 సంవత్సరాల క్రితం షటర్స్ కిరాయికి ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి టెండర్స్ నిర్వహించి షటర్స్ కేటాయించవలసి ఉంటుంది. కానీ 21 సంవత్సరాలు గడిచినా షటర్స్ కు టెండర్స్ నిర్వహించకుండా మొదటిసారి కిరాయికి తీసుకున్న వారికే రెన్యువల్ చేస్తున్నారు. పరస్పర అంగీకారంతో కిరాయి నిర్ణయిస్తూ షటర్స్ రెన్యువల్ చేస్తున్నారు. గత ఫిబ్రవరి వరకు నామమాత్రంగా ఒక్కో షటర్స్ కు 6000 రూపాయల చొప్పున కిరాయి వసూలు చేశారు. పెద్దపల్లి పట్టణంలో ఇంత తక్కువ కిరాయి ఎక్కడా లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల పెద్దపల్లి వ్యాపార మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ కు నిర్వహించిన టెండర్లో ఒక్కో షటర్ కిరాయి 19000 రూపాయల పైచిలుకు పలికింది. వ్యాపార మార్కెట్ షటర్ల సైజ్ కొంత పెద్దగా ఉన్నప్పటికీ వ్యాపార మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ కంటే ప్రభుత్వ జూనియర్ కళాశాల షాపింగ్ కాంప్లెక్స్ వ్యాపారపరంగా డిమాండ్ ఉన్న ప్రాంతంలో ఉంది. జూనియర్ కళాశాల కాంప్లెక్స్ పరిసరాలలో ఇతర షాపులకు కిరాయి ఇంతకంటే రెట్టింపుగా ఉంటుంది. అలాగే గత ఫిబ్రవరి నెల వరకే జూనియర్ కళాశాల షాపింగ్ కాంప్లెక్స్ షటర్ల రెన్యువల్ గడువు ముగిసింది. రెన్యువల్ గడువు ముగిసి 8 నెలలు గడుస్తున్నప్పటికీ షాపింగ్ కాంప్లెక్స్ షటర్స్ కు టెండర్స్ నిర్వహించకపోవడం, కనీసం రెన్యువల్ చేయించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది. షటర్స్ లీజుదారులు తమ పలుకుబడిని ఉపయోగించి షాపింగ్ కాంప్లెక్స్ షటర్లకు టెండర్లు నిర్వహించకుండా ప్రయత్నిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి ప్రభుత్వ జూనియర్ కళాశాల షాపింగ్ కాంప్లెక్స్ షటర్లకు టెండర్లు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయంపై పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రవీందర్ రెడ్డిని వివరణ కోరగా, షాపింగ్ కాంప్లెక్స్ షటర్ల కిరాయి గడువు ఫిబ్రవరి మాసంతో ముగిసిందని, ఇంటర్మీడియట్ కమిషన్కు టెండర్ లేదా నామినేషన్ కోసం లెటర్ రాశామని తెలిపారు. కమిషనర్ నిర్ణయం ప్రకారం షాపింగ్ కాంప్లెక్స్ షటర్స్ కేటాయించడం జరుగుతుందని అన్నారు. పెద్దపల్లి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఆవరణలో 24 పెద్ద షాపింగ్లు, 2 చిన్న షాపింగ్ షటర్స్ ఉన్నాయి. వీటికి ప్రభుత్వం కమిషనరేట్ గారి ఆదేశాల మేరకు అద్దె నిర్ణయించడం జరుగుతుంది. ప్రస్తుతం పెంచడానికి ఇదివరకు ఉన్నటువంటి అద్దె ఒప్పందం మార్చి వరకు పూర్తి అయిపోయింది. తర్వాత పెంపు కోసం ఇంటర్మీడియట్ కమిషనర్ హైదరాబాద్ గారికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఆ ప్రతిపాదనల అనుసారంగా అయితే రెన్యువల్ చేయడం లేకపోతే టెండర్ కాల్ ఫర్ చేయడం అనేది వారి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకొని
కొత్త అగ్రిమెంట్ని తీసుకోవడం జరుగుతుంది. తదనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి 6500 కొనసాగుతుంది తాత్కాలికంగా. ఇది ఇదివరకు ఉన్నటువంటి అగ్రిమెంట్ పీరియడ్ అయిపోయిన తేదీ నుంచి ఇప్పటి వరకు 6500 కొనసాగుతుంది పెద్ద షటర్లకి. అవును అవును, జూలై మాసంలో రాయడం జరిగింది. మూడు మాసాలు అంటే ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు, థియరీ పరీక్షలు, సమ్మర్ వెకేషన్ ఉండడంతో ప్రిన్సిపల్ గారు అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ నేను కొత్తగా వచ్చిన ఉన్నటువంటి ప్రిన్సిపల్ పేపర్ వాల్యుయేషన్లు ఉండడం వల్ల కొంత ఆలస్యం జరిగింది. ఆ గ్యాప్ పీరియడ్లో అంటే అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత టెంపరీగా 500 రూపీస్ ఎక్స్టెంట్ చేసి మళ్ళీ కమిషనర్ ఆదేశం ఎట్లిస్తే మార్చి నుంచి అదే వర్తింపజేయడం ఈ గడిచిన పీరియడ్ కూడా అనే దాని మీద వస్తుండొచ్చు. వారం 10 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. అది మనం ఏం చెప్పలేము. రెండు రకాలుగా ప్రతిపాదన టెండర్కి అయినా ఇవ్వండి లేకుంటే రెన్యువల్కైనా అవకాశం ఇవ్వండి. ప్రస్తుతం ఉన్నటువంటిది ఇది. వాళ్ళు ఇవ్వడానికి ఇంత 7500 మేము ప్రతిపాదన చేసినాం, 6500 అయితే మేము ఇవ్వగలం వాళ్ళు ప్రతిపాదన చేసినారు. మొత్తంగా మీరు నిర్ణయించి ఏదో ఒక ఆదేశం ఇస్తే దాన్ని అమలు చేస్తామని చేయడానికి సిద్ధంగా ఉంది.